స్పెషల్ ఎవరు అంటే ఇంక బిగ్ బాస్ సీజన్ త్రీలో రాహులే. చాలామంది అనుకుంటున్నారు రాహుల్ గురించి ఎందుకు వెళ్ళి సపరేట్గా చేస్తున్నారు వీడియోలు అది ఇదని. ఓకే, ఎవరైనా అనుకున్నా ఇన్ని రకాల కామెంట్లు పెట్టుకున్నా మేము చేయాల్సింది అయితే చేసుకుంటూ పోతాం. రాహుల్ పెర్ఫార్మెన్స్ విషయంలో అయితే చాలా కూల్గా చాలా అద్భుతంగా చాలా స్పెషల్గా చేస్తున్నాడు. ఇందులో ఎలా అంటే అనుమానం లేదు. కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది ఒక కంటెస్టెంట్ ఒకళ్ళు నచ్చుతారు. అందరికీ ఒకళ్ళే నచ్చితే ఇంక మిగిలిన వాళ్ళందరూ ఈ పాటికే బయటకు పెట్టే బేడ సర్దుకోవాలి. సో ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చిన కంటెస్టెంట్లు వాళ్ళకి నచ్చుతారు. అయితే రాహుల్ పెర్ఫార్మెన్స్ గురించి పర్టికులర్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయనకున్న పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఎక్కువ మంది ఆయన ఇష్టపడుతున్నారు. ఎవరు ఎక్కువ మంది ఒక వ్యక్తిని ఇష్టపడతారు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంకా సపోర్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే అంతమందికి ఇష్టం కలిగింది అంటే అతను చూసి మిగిలిన వాళ్ళు కూడా మెల్లమెల్లగా కలుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన పెర్ఫార్మెన్స్ ఏ టాస్క్లోనైనా ఏంటైనా తను కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, తను చేయాల్సింది చేస్తున్నాడు, అనవసరమైన గొడవల్లో వేలు పెట్టట్లేదు, అనవసరమైన రాద్ధాంతాలు సృష్టించట్లేదు. సో అందుకు అతను నచ్చుతున్నాడు. కావాలని ఎలిగేషన్స్ వేలు పెట్టి అందరితో గొడవలు ఇన్వాల్వ్ అయిపోయి కేకలు వేసుకోవడం, అరుపులు, పెద్ద పెద్ద ధూమ్ధామ్ అనుకుంటా మీదకి వెళ్ళిపోవడం ఇలాంటివి ఏమీ లేవు రాహుల్ దగ్గర. చాలా కూల్గా తనకి ఏదైనా తనకు సంబంధించిన టాస్క్ వచ్చి తను ఏమన్నా పాటలు పాడాల్సిన సందర్భం వస్తే నో అనుకుంటూ అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి తన అద్భుతమైన వాయిస్తో నిజంగా అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడని చెప్పాలి ఒక రకంగా. నిన్న లెవెల్ టూలో మొత్తం చూసుకుంటే అక్కడ మీకు రాహులే కనిపిస్తాడు, మిగిలిన వాళ్ళు పెద్ద ఏమి ఉండదు. రాహుల్ మూడు నాలుగు పాటలు పాడాడు వరుసగా, తను అందరూ మెచ్చుకున్నారు, వితిక కూడా మెచ్చుకుంది, హిమజాతో డ్యాన్స్ చేశాడు, అద్భుతంగా అద్భుతమైన డ్యాన్స్ చేశాడు. ఆ టైంలో సాంగ్ వేశారనుకోండి, అంతకుముందు మాత్రం కంప్లీట్ అతని సాంగ్స్ వేరే వాళ్ళు స్కిట్లు చేస్తున్నప్పుడు కూడా రిక్సోనకు సంబంధించి వెనక నుంచి తన కోరస్ అందించాడు, మంచిగా పాటలు పాడాడు. ఇదే క్రేజీ కాలేజ్ లెవెల్ వల్ల కూడా తను పాటలు పాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు పాట పాడాడు బాబా మాస్టర్ అడిగితే. మొత్తం అనమాట ఈ దీంట్లో అతని పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఎక్కువ తను కనిపించాడు ఫ్రేమ్లో, ఎక్కువ పెర్ఫార్మెన్స్ కూడా చేశాడు. ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది, అలా డిమాండ్ చేసింది అతన్ని. అతను ఎక్కడా వెనక్కి తగ్గలేదు, నేను చేయనని చెప్పి ఏదో క్యాజువల్గా నామకే వస్తే చేయలేదు, కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోయాడు. అది రాహుల్ అంటే. ఎందుకంటే ఆ స్కిట్లో ఆ పెర్ఫార్మెన్స్లో ఇన్వాల్వ్ అయి చేయడం. అదే సందర్భంలో అక్కడ హిమజాను కూడా మెచ్చుకోవాలి, హిమజా కూడా చాలా అద్భుతంగా ఇన్వాల్వ్ అయి చేసింది అందులో. రాహుల్ వాళ్ళిద్దరూ నిజంగా అంత బాగా చేస్తారని అయితే ఎవరూ ఊహించలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, పునర్నవి కూడా షాక్ అయింది, ఏంటి వీళ్ళు ఇంతలా చేస్తున్నారని. ఓకే, ఎనీవే ఏమైందో అక్కడ ఎవరు ఎవరిని ఎంచుకున్నారు అనేది పేరు అదంతా పక్కన పెడితే వాళ్ళిద్దరూ అయితే అద్భుతంగా పెర్ఫామ్ చేశారు, వాళ్ళే బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించుకున్నారు. అందుకే రాహుల్ పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే టాప్ పొజిషన్లో ఉన్నాడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రతి విషయంలో కూడా టాప్ వన్లో ఆయన పెర్ఫార్మెన్స్ బేసిస్ చూసుకుంటే ఉన్న వాళ్ళందరిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళల్లో ఈయన బాగా బెస్ట్ అని అంతే అనిపిస్తుంది. ఆ పెర్ఫార్మెన్స్ ముందు ముందు మనం ఇంకా చూడాలి, చూద్దాం ఆయన ఏ రేంజ్ వరకు వెళ్తాడు, ఏ ప్లేస్లో ఉంటారు, బిగ్ బాస్ విన్నర్ అవుతారా లేదంటే టాప్ పొజిషన్కి వెళ్ళి ఆగిపోతారా ఏంటనేది మనం చూడాలి. స్టేట్ చూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.